ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్కు ముంబైలో బైపాస్ సర్జరీ జరగనుంది. సెప్టెంబర్ 3వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నాడు అనారోగ్యానికి గురైన మంత్రి విశ్వరూప్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అక్కడ నుంచి ముంబైలోని ఏషియన్ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. అనంతరం హైదరాబాద్లో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న మంత్రి విశ్వరూప్ ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారు. నేడు ఆయనకు ముంబైలోని ఏషియన్ హాస్పిటల్లో డాక్టర్ పాండే నేతృత్వంలోని వైద్య బృందం బైపాస్ సర్జరీ చేయనున్నారు. మంత్రి విశ్వరూప్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ వైసీపీ నగర అధ్యక్షుడు శంసాని నాని ఆధ్వర్యంలో పట్టణంలో చర్చిలు, దేవాలయాలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ఈరోజు అమలాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పినిపే విశ్వరూప్ గారు బైపాస్ సర్జరీ ముంబైలో ఏషియన్ హాస్పిటల్లో జరుగుతున్న సందర్భంగా అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అమలాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మసీదులోనూ చర్చిలోనూ ప్రార్థన చేయడం జరిగింది. ఆయన సర్జరీ సక్సెస్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో అమలాపురం నియోజకవర్గం రావాలని ఈ రోజున అమలాపురంలోనటువంటి ప్రజానీకం అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వాడవాడల వాళ్ళ యొక్క నమ్మిన దేవుణ్ణి పూజలు చేసుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అమలాపురం